ప్రభు నందు ప్రియులారా, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో సోషల్ మీడియాలో, టీవీల్లో క్రిస్టియానిటీ గురించి వినవస్తున్నటువంటి సంగతులను దృష్టిలో పెట్టుకొని, మరి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి తలంపులను ఈ మీడియా ద్వారా మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రధానమైనటువంటి విషయంతో మీతో మాట్లాడాలని, లేక మనం అందరం కలిసి ఆలోచించి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మన అంశం ఏమిటంటే, ఈ అబద్ధ బోధకులను గురించి, లేక దేవుని నామమును దూషణకరమైనటువంటి రీతిలో అన్యులైనటువంటి వారు విమర్శించడానికి అవకాశం కలిగిస్తున్నటువంటి బోధకుల యొక్క బోధనను గురించి కానీ, వారి విధానాన్ని గురించి కానీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలించాలని ఈ సమయంలో మరి నేను ప్రేరేపించబడి ఉన్నాను. మన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవుడు డిబేట్ చేయవచ్చా, లేకపోతే వాక్యం అనేటటువంటి అంశంతో సవాలు అనేటటువంటి మాట అనవచ్చా. ఇక అనేకమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతులతో మీ ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. దానికి ముందుగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి, ఆ తర్వాత నేను ఈ సమయంలో మరి వీక్షకులతో పంచుకుపోయేటటువంటి అంశానికి ప్రధానమైనటువంటి స్తంభాలుగా, లేకపోతే మూల కారణముగా పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్యాలను మీ ముందు ఉంచి, వాటిని దృష్టిలో పెట్టుకొని విషయాన్ని మనము విశదీకరించుకోబోతున్నాం. ముందుగా ఈ మంచి ఒక ఉదాహరణ, ఎందుకంటే ప్రస్తుత దినాలకు ఈ ఉదాహరణ సరిగ్గా సరిపోయేలాగా ఉందన్నమాట. అందుకోసమని ఒక ఉదాహరణ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. క్రిందటికి ఒక పూర్వము ఒక మహానగరంలో విసనగరులు అమ్ముకునేటటువంటి ఒక వ్యాపారస్తుడు రాజమార్గమున వెళుతూ, విసనగరలండి విసనగరలు, 100 రూపాయలకు ఒక్క విసనగర ఎప్పటికీ పాడవదు, మీరైనా పోవచ్చు కానీ నేను అమ్మేటటువంటి ఈ విసనగర తరతరములు ఉంటుందని చెప్పేసి గట్టిగా ప్రచారం చేసుకుంటూ విసనగరల వ్యాపారం చేసుకుంటున్నాడు. రాజవీధిలో వెళ్తున్నాడు కనుక ఆ సమయంలో, మరి ఆ దినాలలో ఈ ఫ్యాన్లు ఏసీలు ఉండేటివి కాదు కాబట్టి, రాజుగారికి మరి సేవకులు విసనగరతో గాలి విసురుతూ ఉండేవారన్నమాట. ఎన్ని విసనగరలు కొట్టినా అస్తమానం అవి పాడైపోవడం, మళ్ళీ కొత్తవి కొనడం జరుగుతుంది. ఈ మాటలు విన్నటువంటి రాజుకు కొద్దిగా ఆశ కలిగింది. ఇదేంటి, మనమైనా పోవచ్చు అంట కానీ విసనగరలు పోవంట, ఇదేదో బాగుంది, వాడిని పిలవండి రా అని చెప్పేసి రాజు ఆ విసనగరలు అమ్మేటటువంటి వాడిని పిలిపిస్తాడు. అతను వచ్చేస్తాడనమాట. వచ్చిన తర్వాత వాడు వచ్చేటప్పుడు కూడా అలాగే అనుకుంటూ వచ్చేస్తున్నాడు, విసనగరలండి విసనగరలు, 100 రూపాయలకు ఒక్క విసనగర, మీరైనా పోతారు కానీ నా విసనగర పోదు, తరతరాలు ఉంటుందని చెప్పేసి అనుకుంటూ వస్తున్నాడు అనమాట. తీరా రాజు అతని లోపలికి రప్పించగానే అతని విసనగరలన్నీ చూశాడు. ఇదిగో ఇలాగే ఉన్నాయి, ఏ విసనగరలు ఇలా, ఇదేంట్రా మామూలు 5 రూపాయలు 2 రూపాయలు విసనగరలాగా ఉంది, 100 రూపాయలు విసనగర అంటున్నావు ఏంటంటే అది అంతే ఉంటుందండి, నా విసనగరకు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇది ఎప్పటికీ పోదు, మీరైనా పోవచ్చు కానీ ఇదిగో నా విసనగర పోదని చెప్పేసి విసనగరని చూపెడతాడు అనమాట. అప్పుడు వెంటనే రాజు ఒక 5 విసనగరలు కొంటాడు, 500 పెట్టి వాడు వెళ్ళిపోతాడు అనమాట. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి విసనగరలు ప్రారంభిస్తారనమాట వాడకం. ఒక 10 నిమిషాల్లో 5 విసనగరలు ముక్కలు ముక్కలు అయిపోతాయి. అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది, వీడు ఎంత మోసం చేశాడు, రాజుని కూడా భయం లేకుండా వీడు మోసం చేసి విసనగరలు అమ్మి వెళ్ళాడు కదా అని చెప్పేసి రాజు కోపపడితే, అక్కడ ఉన్న సేవకులు అన్నారు కదా మళ్ళీ వారానికల్లా వస్తానన్నాడు కదా రాజా, చూద్దామని చెప్పేసి అన్నారనమాట. సరే, సరిగ్గా వారం అయిపోయింది. సరిగ్గా వారం తిరిగేటప్పటికి మళ్ళా అదే స్వరం వినపడుతుంది, విసనగరలు అండి విసనగరలు, 100 రూపాయలు ఒక విసనగర, మీరైనా పోతారు కానీ నా విసనగర పోదు, తరతరాలు ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు వెంటనే రాజు
చాలా కోపంతో వాణ్ణి పిలుచుకోరండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తే సేవకులు వచ్చి సేవకులు వెళ్ళి వాడిని పిలుచుకొని వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత అలాగే మళ్ళీ విసనగరలను చేత పట్టుకొని వచ్చేస్తారు అన్నమాట. రాజా ఇంకా కావాలా విసనగరలు ఏంటి అని చెప్పేసి, ఎలాగున్నాయి నేను ఇచ్చిన విసనగరలని పాపం రాజును పలకరిస్తారన్నమాట కుశల ప్రశ్నలతో. అప్పుడు రాజు వెంటనే వాని కాలు చేతులు కట్టేయండి రా అని చెప్పేసి అంటాడు, కట్టేసేస్తారు. కట్టేసేటప్పుడు అతను అంటాడు, కదా ఆగండి ఎందుకు కట్టేస్తున్నారని చెప్పేసి, నువ్వు రాజద్రోహం చేస్తావేంటిరా, 2 రూపాయలకు ఒక విసనగర్ర ఉన్నదాన్ని 100 రూపాయలు అమ్మి పైగా చెడిపోవు ఇరిగిపోవు అని చెప్పేసి అంటావా, ఇగో నువ్వు అమ్మిన విసనగర్రలు అని చెప్పేసి ఆ ఇరిగిపోయిన ముక్కలను తీసుకొచ్చి వాడి ముందు పడేశారన్నమాట. అప్పుడు వెంటనే కొద్దిగా ఆగండి అని చెప్పేసి గట్టిగా ఆజ్ఞాపిస్తాడు. వాడి మాటల్లో ఉన్నటువంటి ఆ స్పీడును బట్టి అందరు ఆశ్చర్యపోయి పాపం అని ఏమనలేదన్నమాట, ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి, రాజా విసనగర్రను మీరు ఎలాగ ఉపయోగించారు, ఎలా వాడారని అడిగాడు అనమాట. అప్పుడు రాజు, ఇదేంటరా విసనగర్రలు ఎలా వాడటం ఏంటి, ఎలా వాడామని అడుగుతున్నావేంటి అని చెప్పేసి, అరే చూపెట్టంటారా ఎలా వాడారు అని చెప్పేసి సేవకులకు రాజు ఆజ్ఞాపిస్తాడు, ఎలా వాడారో విసనగర్రలు చూపెట్టండి. అప్పుడు వాళ్ళు మామూలుగా అన్నారు, ఇలాగిలాగా వాడామండి అని చెప్పేసి, అదిగో అక్కడే మీరు తప్పు చేశారు, నా విసనగర్రలు వాడవలసినటువంటి పద్ధతి అది కాదు, అందువలననే విసనగర్రలు పోయినాయి. అప్పుడు వీళ్ళందరికీ మత్తులు పోయినాయి, ఇదేంటిరా విసనగర్రలు ఎలా వాడాలంటున్నాడు ఏంటి అని చెప్పేసి. అప్పుడు అన్నాడు, ఎలా వాడాలో చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పేసి ఆ విసనగర్రలు అమ్మేటటువంటి వాడితో మరి రాజు చెప్పినప్పుడు అడిగినప్పుడు ఆ విసనగర్రలు అమ్మేవాడు, నా విసనగర్ర వాడవలసినటువంటి పద్ధతి ఇది కాదండి, ఇలా విసనగర్రను ముఖానికి ఎదురుగా పెట్టుకోవాలి, 2 చేతులతో ఇలా విసనగర్రను పట్టుకోవాలి, అప్పుడు ఈ తలను ఇలా తిప్పాల అది అన్నమాట. ఆ రకంగా నా విసనగర్రలు మీరు వాడాలి, మీరు తప్పు వాడారు కాబట్టి ఆ విసనగర్రలు విరిగిపోయినాయి, పొరపాటు నాదేం కాదు, పోనీ మీరు అడగాల్సినది నేను విసనగర్రలు అమ్మినప్పుడు ఎలా ఉపయోగించాలని నన్ను అడిగింటే నేను చెప్పింది అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఏం చేయాలో వాళ్లకు తెలియలేదు, వాడిని వదిలేసేశారు. ఈవేళ సరిగ్గా క్రైస్తవులు చేసేటటువంటి బోధలు, క్రైస్తవులు చేసేటటువంటి సవాళ్ళు, తర్కానికి వచ్చినప్పుడు విసనగర్రలు అమ్మేటటువంటి వాడు చెప్పినటువంటి సమాధానంలాగానే ఉన్నాయి. కాబట్టి ఈ కథను లేకపోతే ఈ దృష్టాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, మధ్య మధ్యలో దీన్ని నేను వాడుతూ ఉంటాను. ఈ సమయంలో కొన్ని వాక్య భాగాలను నేను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను, ఎందుకంటే వీటి ఆధారంతోనే ఈ సమయంలో నేను ఈ అంశాలను మీతో మాట్లాడబోతున్నాను. కాబట్టి ఈ సమయంలో కొన్ని వాక్యాలను నేను చదువుతాను, ఎందుకంటే వాటి మీదనే నేను చెప్పబోయేటటువంటి అంశాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ముందుగా కొరింథీయులకు రాసినటువంటి 8వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తున్నాను చూడండి. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. తర్వాత రోమా పత్రికలో నుండి మరికొన్ని వచనాలు జాగ్రత్తగా చూడండి. ఒకడు ఏమైనా నాకు అన్నీ తెలుసు అనుకుంటే వాడు తెలుసుకోవలసినంత ఏమీ తెలుసుకోలేదంట అని బైబిల్ చెప్తుందన్నమాట. ఈవేళ చాలామంది నాకే అన్ని తెలుసు అన్నట్లుగా విమర్శించటము, తీర్పు తీర్చడం కూడా జరుగుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక బోధకుని, క్రైస్తవుని లేక సువార్తికుని భాష ఎలాగుండాలి, బోధ ఎలాగుండాలి, ఏ విధానంలో ఉండాలి, దూషణకరంగా ఉండాలా, సాత్వికంగా ఉండాలా, ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలా, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలాగా ఉండాలా, ఎలా ఉండాలో అనేటటువంటి విషయాలను మనం ఈ దినాన ఆలోచన చేయబోతున్నాం. రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే 22వ వచనంలో ఏమంటాడంటే, తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చు కొనని వాడు ధన్యుడు. ఇప్పుడు విశ్వాసంలో కొందరు బలహీనులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు. బలవంతులైన వాడు అన్ని తినొచ్చు అన్ని చేయొచ్చు అనుకుంటాడు అతని విశ్వాసాన్ని బట్టి, అతనికి తప్పులేదు. బలహీనుడైనటువంటి వాడు కొన్నే చేయాలి కొన్నే తినాలి అని అంటాడు, అతనికి తప్పులేదు. అయితే ఈ సమయంలో
బలవంతుడు నాదే కరెక్ట్ అని తీర్పు తీర్చకూడదు, బలహీనుడు నాదే కరెక్ట్ అని బలహీనుడు కూడా బలవంతునికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తాను సమ్మతించిన విషయాలలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. నాకు తప్పైనది ఇంకొకటికి ఇంకొకరికి రైట్ అవుతుంది, నాకు రైట్ అనేది ఇంకొకరికి తప్పు అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము మనకు అలాగా చెప్తుంది. ఎందుకంటే విశ్వాసములో బలమైనటువంటి వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారన్నమాట. అక్కడ క్వాలిటీస్ ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఈ విషయాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకుందాం. తర్వాత తిమోతి 2వ పత్రిక 2:14 జాగ్రత్తగా చూడండి. ఇవాళ మన ప్రధాన అంశం ఏంటంటే, అసలు క్రైస్తవుడు డిబేట్ చేయవచ్చా, వాదములు వివాదములు పెట్టుకోవచ్చా అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. 2వ తిమోతి పత్రిక 2:14 విను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలా స్పష్టంగా అపోస్ అయినటువంటి పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి అంశం ఇది. ఈ వాదాలు అనేటటువంటి వాటి అవి వాదాలు అనేటటువంటివి డిబేట్లు అనేటటువంటివి వినేటటువంటి వారిని చెరపడానికి అనట గాని దేనికి పనికిరావంట. అందుకోసమని ఈ వాదములు లేక డిబేట్లు అనేటటువంటి వాటిని పెట్టుకొనవద్దు అని అంటున్నాడు. తర్వాత ఇదే తిమోతి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట మనం చూస్తాం. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ఏంటంటండి, వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునిన వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదు. ఇక్కడ కూడా అంటున్నాడు ఏంటంటే, అవివేక తర్కములను నువ్వు విసర్జించు, వాటికి దూరముగా ఉండుము. మాట మాట్లాడితే సవాల్, మాట మాట్లాడితే ఛాలెంజ్ అనేటటువంటి మాటలు ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటే జోక్స్ అనిపిస్తున్నాయి నాకు. ఈ మధ్యలో ఒక వీడియో నేను చూశాను, నేను పేరు చెప్పను ప్రియులారా. పాపము ఒక సహోదరి, ఆమె హిందూ కుటుంబంలో నుండి యేసుక్రీస్తు వారిని అంగీకరించిందో లేకపోతే హిందువుల్లో ఉన్నటువంటి హిందూ సోదరులలో ఉన్నటువంటి నిజమైనటువంటి భయభక్తిని దృష్టించి ఆయన్ని ప్రశ్నించేదో నాకు తెలియదు, ప్రశ్నించిందేమో నాకు తెలియదు. పాస్టర్ గారు హైందవ సహోదరులు దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులు బూట్లు బయట వదిలేసి ఆలయంలోనికి వెళ్తారు కదా, మరి మన బోధకులలో బోధించేటటువంటి వారే, ప్రార్థన చేసేటటువంటి వారే స్టేజీల మీద పరిశుద్ధ స్థలం మీద చెప్పులు బూట్లు వేసుకొని ప్రసంగాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అలా చేయొచ్చా, తప్పు కదా అండి అని పాపము చాలా సవినయంగా ఆ పాస్టర్ గారిని అడిగింది అన్నమాట. ఆయన ఇది అంతర్జాతీయ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్. అప్పుడు ఆయన ఏమాత్రం కూడా తడుగుకోకుండా ఏమన్నాడంటే, వాళ్లకు దేవుడు గుళ్ళో ఉంటాడంట, వాళ్లకు దేవుడు గుళ్ళో ఉంటాడు, మనకు దేవుడు గుండెల్లో ఉంటాడన్నాడు. అందరు గొర్రెల్లాగా చప్పట్లు కొట్టేసేశారు. వాళ్లకు దేవుడు గుళ్ళో ఉంటాడంట, అందుకని చెప్పులు దూరంగా విడిచిపెట్టి గుళ్ళోకి వెళ్తారంట. మనకేమో గుండెల్లో దేవుడు ఉంటాడంట. మరి గుండెల్లో దేవుడు ఉంటే చెప్పులు ఎక్కడ పెట్టాలి, లేదా బుర్రా? గుండెల్లో దేవుడు ఉన్నప్పుడు గుళ్ళో దేవుడు ఉన్నాడని చెప్పులు బయట వదిలేసి వెళ్తున్నారు.
దారిన వెళ్ళేటటువంటి వారు దారిలో ఎక్కడైనా దేవాలయం కనిపిస్తే చెప్పులు వదిలేసేసి ఇలా నమస్కారం చేసుకుంటారు. హైందవ సోదరుల యొక్క భక్తే నిజమైనటువంటి భక్తి. అసలు అది ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లోనే చూస్తాం మనం. మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు నీ జోళ్ళను విడవమని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞనది. ఈవేళ సరే, మరి గుండెల్లో దేవుడు ఉన్నప్పుడు, మరి గుండెల్లో దేవుడు ఉంటే ఈ దేహంలోనే దేవుడు ఉన్నాడు కదా, ఇంకా జీవితకాలం వాడు చెప్పులు వేసుకోకూడదు కదా. అలా ఎందుకు ఆలస్యం చేయలేదు? ఎంత జోకు కదా. ఈ చప్పట్లు కొట్టేటప్పటికి పాపము ఆ ఇంటర్నేషనల్ స్పీకర్కి మరొక తలంపు వచ్చేసింది. ఎవరిని అడిగారో లేకపోతే ఆయనకై ఆయనే చెప్పాలనుకున్నాడు. హల్లెలూయా అనేటటువంటి మాట మీద కామెంట్ చేసేసాడు. హల్లెలూయా అనేటటువంటి మాట మీద కామెంట్ చాలా చక్కగా చేశాడు. హల్లెలూయా అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం ప్రకారంగా ప్రభువును స్తుతించుడి అంటే, నేను హల్లెలూయా అని అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రభువును స్తుతించుడి అని అన్నాను. మీరు కూడా హల్లెలూయా అని అన్నప్పుడు మీరు కూడా ప్రభువుని స్తుతించుడి అని అంటున్నారు. మరి నేను స్తుతించమన్నాను, మీరు స్తుతించమన్నారు, మరి స్తుతించింది ఎవరు అని ప్రశ్నించేసి, నేను స్తుతించమన్నాను, మీరు స్తుతించమన్నారు అలాగ అనడంలో తప్పులేదు. ఎందుకంటే మనమిద్దరము స్తుతించమని చెప్పినప్పుడు మనకు తెలియకుండా మన చుట్టూ బోలెడంతమంది దేవదూతలు ఉన్నారు, చెట్లు, పురుగులు, రకరకాలైన జంతువులు ఉన్నాయి. మనం స్తుతించమనగానే వాళ్ళు స్తుతిస్తారంట, చప్పట్లు కొట్టేశారు ఈ లోపల ఈ గొర్రెలన్నీ. ఎంత జోక్గా ఉంది కదా. అసలు పరిశుద్ధ హల్లెలూయా అని అన్నది ఎవరు? మహాజనముల వంటి గొప్ప స్వరము పరలోకమందు నుండి చెప్పబడింది. మహాజనముల వంటి, మహాజనుల శబ్దం వంటి ఒక గొప్ప స్వరము పరలోకము నుండి పలికింది హల్లెలూయా అని, ప్రభువుని స్తుతించమని. అప్పుడు అందరూ ప్రభువుని స్తుతించారు. మరి నేను పరలోకమందున్నటువంటి మహా గొప్ప స్వరమునేంటి హల్లెలూయా అనడానికి? మీరు ఆ స్వరం ఏంటి? మీరంటే దేవదూతలు స్తుతిస్తారా? దేవదూతలు అంటే మనం స్తుతించాలా? ఆలోచన చేయండి. ఎందుకంటే మనుషులు ఆలోచించేటటువంటి ఓపిక, టైం కూడా ఇవ్వట్లేదు ఈ దుర్బోధకులు. అందువలననే ఈవేళ క్రిస్టియానిటీ అనేటటువంటిది ఒక జోక్లా మారిపోయింది. టీవీల్లో మీరు చూస్తున్నారు కదా ఎలాగున్నారు. అయ్యో, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. 24 పెద్దలలో నువ్వు ఒకటి ఏంటి హల్లెలూయా అని ఆజ్ఞాపించడానికి? కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్నటువంటి గొప్ప జనముల వంటి శబ్దం ఏంటి హల్లెలూయా అనడానికి? ఏది ఆది సంఘ కాలంలో ఎవరైనా హల్లెలూయా అని అన్నారా? యేసుప్రభు హల్లెలూయా అని అన్నాడా? పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ, వీళ్ళు ఎవరైనా హల్లెలూయా అని అన్నారా? ఎవరు అనలేదే. మరి ఇప్పుడెందుకు వచ్చింది? అది ఒక పెద్ద ఇది ఊత పదం లాగా అయిపోయింది అన్నమాట. ఒకవేళ మీరు అలా అప్పుడు హల్లెలూయా అనే పదం లేదు కాబట్టి ఒకవేళ మీరు అనలేదని అంటేనేమో, హల్లెలూయా పదం అప్పటికి లేదనుకోబాకండి ప్రియులారు. ఎప్పుడో పాత నిబంధన కాలం నుంచి ఉంది హల్లెలూయా. మీరు కీర్తన గ్రంథం 105వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే, న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ చూడండి, అక్కడ హల్లెలూయా అనేటటువంటి మాట ఉంటుంది. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి అని. కాబట్టి ఈ హల్లెలూయా అనేటటువంటి మాట పాత నిబంధనలో కూడా ఉంది. మరి పాత నిబంధనలో ఉన్నప్పుడు కొత్త నిబంధనలో శిష్యులు కానీ, యేసుక్రీస్తు కానీ, పేతురు కానీ, పౌలు కానీ వీళ్ళు ఎవరు ఆ మాట అనలేదే. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఒకవేళ దైవజనుడు నిజంగా పరలోక స్వరమై ఉండి, లేకపోతే 24 పెద్దలు నేను ఒక్కడినని ఒకవేళ ఆయన నమ్ముకొని, ఒకవేళ ఆయన తన్నుతనాలు ఊహించుకొని హల్లెలూయా అని అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఏమనాలి? హల్లెలూయా అని అనకూడదు తిరిగి. అమ్మ, తిరిగి మిగతా వాళ్ళందరూ హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే మేము స్తుతించము, నువ్వే స్తుతించుకో అన్నట్టు అన్నమాట. ప్రభువుని స్తుతించాలన్నప్పుడు మిగతా వాళ్ళంతా ఏమవాలంటే వాళ్ళకు తెలిసినట్టుగా ప్రభువుని స్తుతించాలి. ప్రభు నీకే స్తోత్రములు యేసు ప్రభు అనేవో, లేకపోతే నోరు మూసుకొని సైలెంట్గా ఉండటం. ఎందుకంటే సియోనులో మౌనముగా ఉండటమే ప్రభువుని స్తుతించటం, సైలెంట్ అయిపోవడమే ప్రభువుని స్తుతించటం అన్నమాట. బైబిల్లో ఉంది ఆ మాట. దేవుణ్ణి స్తుతించడం అంటే అర్థం ఏంటంటే సైలెంట్గా ఉండటం, సియోనులో మౌనముగా ఉండటమే ప్రభువును స్తుతించటం అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. చూసారా ఎందుకు ఇలాగా మనం ఆలోచన చేయట్లేదు ఈ దినాలలో ప్రియులారా? కనుక ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ సమయంలో క్లుప్తంగా మీ ముందు నేను తీసుకొని వస్తాను. తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము
రెండవ వచనం ఒకసారి నేను చూస్తాను చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనింది. మనుషులు ఏంటంట చెప్పండి, దురద చెవులు గలవారై ఏం చేస్తారంట, తమ కొరకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. అంటే బోధకులు విశ్వాసులను పోగు చేసుకోవడం కాదు, విశ్వాసులే బోధకులను పోగు చేసుకుంటున్నారు. ఎందుకంటే తమకు అనుకూలమైనటువంటి, తమ దురాశలకు అనుకూలమైనటువంటి బోధలను బోధించేటటువంటి వారిని ఈ విశ్వాసులు అనేటటువంటి వాళ్ళు పోగు చేసుకుంటున్నారంట. ఇవాళ అదే జరుగుతూ ఉంది ప్రియులారా. ఎందుకు వెళ్తున్నారో, ఏమి వింటున్నారో అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, వీటిని ఎవరు పరిష్కరించలేరు. ఒకే ఒక మార్గం ఉంది, బెరియా సంఘస్థుల్లాగా దేవుని వాక్యాన్ని, నేను ఒక వాక్యం చెప్పానంటే ఒకరోజు దాన్ని విడిచిపెట్టబాకండి. ప్రతిరోజు నేను చెప్పినటువంటి వాక్యం అలాగ ఉందా లేదా అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు బాగా చదవాలి. పౌలు శీలలు చెప్పినటువంటి మాటలే అలాగున్నాయో లేదోనని చెప్పేసి బెరియా సంఘస్థులు ప్రతిరోజు లేఖనాలను పరిశీలించారు. ఈవేళ అలాంటి విశ్వాసులు వచ్చేస్తే ఇలాంటి వ్యర్థమైనటువంటి మాటలు చెప్పేటటువంటి దుర్బోధకుల జోలికి వెళ్ళలేరన్నమాట. కాబట్టి బైబిల్ బాగా చదవండి ప్రియులారా. బైబిల్ చదివితే చాలు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఏమి ప్రశ్నించక్కర్లేదు, ఆ వాక్యం అర్థమేంటి, ఈ వాక్యం అర్థమేంటని. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు, ఆత్మను అనుసరించి జీవించేటటువంటి వాడికి దేవుడు అన్నీ అప్పచెప్తాడు, అన్నీ చెప్పేస్తాడు, అన్నిటినీ గ్రహిస్తాడు. అతడు ఎవరి చేత వివేచింపబడడు, ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటిని వివేచిస్తాడు. కాబట్టి అతడు ఎవరి చేత వివేచింపబడడు, అతనికి ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. నా జీవితంలో ఇంతవరకు నేను బైబిల్ గురించి కానీ లేకపోతే ఇతర మత గ్రంథాలను గురించి కానీ ఎవరిని ఏ విధమైనటువంటి ప్రశ్న అడగలేదు. నేను అన్ని చదివాను, బైబిల్ చదివాను, తర్వాత చాలా గ్రంథాలు చదివాను, ఇతర గ్రంథాలు చదివాను, తర్వాత బైబిల్ చదివినంత శ్రద్ధతో శ్రీశ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు రాసిన గీతా మకరంధం చదివాను, రామాయణం చదివాను, మహాభారతం చదివాను, వేదాలు చదివాను, ఇంకా చాలా గ్రంథాలు కూడా నేను చదివాను. కానీ ఎందులో నాకు ఏ విధమైనటువంటి ప్రశ్న రాలేదు, ఎవరిని కూడా అడగాలనిపించలేదు, అన్నీ నాకు అర్థమైపోయినాయి. ధర్మశాస్త్రము ఎప్పుడు, దేవుని ధర్మశాస్త్రములో ఏ విధమైనటువంటి పొరపాట్లు ఉండవు. మనకు అర్థం కానంత మాత్రాన అది ఏంటి అని ప్రశ్నించేటటువంటి ఆలోచన అనేటటువంటిది అది అజ్ఞానం అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోవలసినటువంటి అవసరత మనకుంది. తర్వాత అదే అధ్యాయము మరి ఇంకా కొన్ని వచనాలు కూడా మనము చూద్దాం చూడండి. అదే అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట ఇది. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికి రాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఇంత క్రితమే మనం దీన్ని మనం చూసుకున్నాం. తర్వాత ఇదే 2వ అధ్యాయంలో 23వ వచనం నుండి 26 వచనాల వరకు కూడా మనం చదువుతున్నాం. ఏంటంటే, నేర్పు లేని మూఢుల వితర్గములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను.
ఇవాళ చాలామంది సోదరులు దుర్బోధనను ఖండిస్తున్నారు. మరి అబద్ధ ప్రవక్తలు చేసేటటువంటి జిమిక్స్ లేకపోతే గారడీలను మరి ఖండిస్తూనే ఉన్నారు. అయితే ప్రియులారా, ఆ ఖండించేటప్పుడు ఆ సంభాషణ, నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు కృపాసహితముగా రుచి కలిగినటువంటివిగా ఉండాలి. అయితే మనము ఎదుటివారిని హెచ్చరించినప్పుడు అతడు మన మాటలు అవును కదా అన్నట్టు మన హెచ్చరికను అతను తీసుకోవాలి. నువ్వు పనికి మారిన వాడా అని అంటున్నావు, లేకపోతే వ్యర్థుడా అని అంటున్నాము. వాడు వీడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా నాకు ఏదో జ్ఞానం ఉందని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు అతడు వినడం కాదు కదా, ఇంకా ఎక్కువగా ద్వేషం పెంచుకుంటాడు. ఈ విషయంలో ఈ దుర్బోధన ఖండించేటటువంటి కొంతమంది ప్రియులు ఈ విషయాన్ని దృష్టించుకోవాలి. నేను గమనిస్తూ ఉన్నాను అన్నమాట, ఎవరో బైబిల్ మీద ఏదో బురద జల్లారని, లేకపోతే బైబిల్కి వ్యతిరేకంగా ఏవో రాశారని. మరి దానికి మనకు చేతనైతే బైబిల్కు బైబిల్లో మీరు ఇలా రాశారు, ఇది కాదు సహోదరుడా, ఈ రకంగా ఉంటుంది, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలని అతనికి మనం సమాధానం చెప్పాలి. అతను వినలేదనుకోండి, దేవుడు చూసుకుంటాడు అంతే. నీకేం తెలుసు, నువ్వు వచ్చావని ఎన్నెన్ని మాటలు ఉంటున్నామో, అసలు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో అవి చూస్తే కనుక, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ విషయాలు చూస్తే అది చాలా ఘోరంగా ఉంటున్నాయన్నమాట. ఏ క్రైస్తవుడు చేయవలసినటువంటి పనులు కాదవి. ఎందుకోసమంటే బైబిల్లో ఒక మాట ఉందన్నమాట, ఒక మనిషిని మనము పనికి మాలినోడా అని అన్నామనుకోండి, వ్యర్థుడా అని అన్నామనుకోనండి, ఏం చేసినట్టు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మత్తయి సువార్తలో ఆ విషయానికి వచ్చేస్తే ఆయన ఏమంటాడంటే చూడండి, 5వ అధ్యాయంలో మత్తయి సువార్త కొండ మీది ప్రసంగంలో ప్రభు వారు చెప్పినటువంటి సంగతులు మనకు తెలుసు. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద, 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోను. అతను ఎవరైనా కావచ్చు, క్షమించండి, అతను ఎవరైనా కావచ్చు, నిన్ను ద్వేషించిన వాడు కావచ్చు, నన్ను ద్వేషించిన వాడు కావచ్చు, నన్ను విమర్శించిన వాడు కావచ్చు, నా మనోభావాన్ని లేకపోతే నా బైబిల్ను లేకపోతే నేను నమ్మినటువంటి నమ్మకాన్ని విమర్శించినటువంటి వాడు కావచ్చు. అతను తెలుసో తెలియకో విమర్శించాడు, అతనికి తెలియజెప్పాలంతే. నీకేం తెలుసని నువ్వు వచ్చావని, లేకపోతే రకరకాలుగా ఇవాళ మనం చూస్తున్నాం, అవి నా నోటి నుంచి అనడానికి రావట్లేదు. ప్రయత్నం చేద్దాం అనుకున్నాను గుర్తు చేద్దామని, కానీ అవి రావట్లేదు, ఈ నోరు వాటిని పలకడానికి ఒప్పుకోవట్లేదు. అలాంటి మాటలు మనం అంటాం. వాళ్ళు ఎలా రక్షింపబడతారు? వాళ్ళని మనం పోగొట్టుకుంటాం ప్రియులారా, ఖచ్చితంగా వాళ్ళని మనము పోగొట్టుకుంటాం. కనుక ఈ సమయంలో మరొక విషయాన్ని కూడా నేను మీ ముందు తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ఎక్కడో ఎందులోనో కనిపించాడు. నేను చెప్తున్నాను, పేర్లు నేను చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకుంటారని నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తికి పలకలోనో లేకపోతే బలకములోనో లేకపోతే నోటు పుస్తకం బలపములోనో లేకపోతే నోటు పుస్తకంలోనో లేకపోతే వేదములోనో లేకపోతే వేమన పద్యాల్లోనో లేకపోతే సుమతి శతకాల్లోనో లేకపోతే భాగవతంలోనో లేకపోతే వేదాల్లోనో ఎక్కడో ఒకసాట ఒక చెట్టులోనో లేకపోతే ఒక రాయిలోనో మట్టిలోనో చెత్తలోనో గడ్డిలోనో ఎక్కడో ఒక చోట అతనికి యేసుక్రీస్తు వారు కనిపించారు. ఆ కనిపించినటువంటి అతను కనిపించి తాను అంగీకరించి తను తృప్తి పొంది తను సాక్షిగా ఉంటే సరిపోద్ది, అంతేగాని నాకు గడ్డిలో యేసు కనిపించాడు లేకపోతే నాకు ఫలాని పుస్తకంలో యేసుక్రీస్తు వారు కనిపించారు ఛాలెంజ్ అని అన్నాడు అనుకోండి, అది కూడా పొరపాటే. తన విశ్వాసాన్ని తన మటుకు తాను కాపాడుకోవాలన్నమాట. అదే అసలు అక్కడ ఎందుకుంటాడు దేవుడు అని చెప్పేసి తెలిసినటువంటి వాడు కూడా ఏం చేయాలంటే అతన్ని విమర్శించకూడదు. అక్కడ అతను కనపడితే కనిపించాడేమో అక్కడ, ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఏం లేదు కదా. మనం బైబిల్లో చూస్తాం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంకా చూడండి, కొలసే పత్రికలో మనం కొన్ని మాటలు మాట్లాడతాం, కొలసే పత్రికలో మనం కొన్ని విషయాలను మనం చూస్తాం. చూడండి, కొలసే పత్రిక 1వ అధ్యాయంలో ఆ విషయాలను మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి, అంటే యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవియు గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. రోమాపత్రిక మొదటి అధ్యాయంలోనికి వెళితే అసలు ఈ ప్రకృతిని చూస్తే, ఒక పక్షిని చూస్తే పక్షిలో దేవుడు కనిపిస్తాడు, ఒక చెట్టును చూస్తే ఆ చెట్టులో దేవుడు కనిపిస్తాడు. ఈ మధ్య యూట్యూబ్లో ఎవరో ఒక శాస్త్రజ్ఞుడు చెట్లలో యెహోవా అనేటటువంటి పేరును గురించి ఒక వీడియో ఆయన అప్లోడ్ చేశాడు. నేను నా ఫేస్బుక్లో కూడా పెట్టాను యెహోవా అనేటటువంటి దాన్ని, మీరు చూడండి. కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. నేను యేసుక్రీస్తుని తీసుకురావట్లేదు, యేసుక్రీస్తు కుమారుడు. నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు ఎందులోనైనా ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఇందులో లేడనడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు అని లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెట్టుతో మాట్లాడాడు. అంజూరపు చెట్టును చూసి నువ్వు ఎన్నటికీ కాపు కాయకుండా ఉందిగాక అన్నాడు. దానికి చెవులు ఎక్కడి నుండి వచ్చేసాయి? యేసుప్రభు అన్న మాట అది వినేసింది, చూసింది యేసుప్రభును, యేసుప్రభు అన్న మాటను విన్నది. వినేటప్పటికి ఇంకా నన్ను కాయవద్దని అన్నాడు. ఇంకా నేను కాపు కాయకుండా బతకడం ఎందుకని చెప్పేసి పాపం అది సూసైడ్ చేసుకున్నది ఆ చెట్టు. గాలితో మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు గార్ధం మీద వెళుతున్నప్పుడు శిష్యులందరూ ప్రభువును పొగుడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వరాలు సహించలేక నీ శిష్యులను అరవద్దని చెప్పమంటే వాళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయంట. ఆ రాళ్లకు నోరు ఎక్కడుంది? కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, దేవుడు అన్నిట్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే కదా. దేవుని కోసం రాయబడినటువంటి గ్రంథాలు ఎన్ని ఉన్నా అన్నిట్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే కదా. వాటిల్లో దేవుడు ఎందుకుంటాడు అని నేను ప్రగల్భాలు పలుకుతే నాకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి, అంటే అక్కడొక దేవుడు ఇక్కడొక దేవుడు ఉన్నాడా? దేవుడు ఒకడే కదా. ఈ రకంగా ఎందుకు మనం ఆలోచన చేయట్లేదు? ఎందుకు మనం విమర్శ పాలు కావాలి? విసనవెరలు వాడన్నట్టు మీరు ఇలాగిలాగా ఇస్రాలు అన్నట్టు. అసలు మనం ఏదైనా ప్రగల్భాలు పలికినప్పుడు అవి తర్కానికి నిలబడాలన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తా ఉన్నాను, నిజంగా దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుడంటే ఏంటో ఎరిగినటువంటి వాడు, దేవుడంటే ఆత్మ అతను అందరిలో ఉన్నాడు, దేవుడంటే ఆత్మ అతను అందరిలో ఉన్నాడు. రెండు కళ్ళు, రెండు చెవులు, ముక్కుకు రెండు రంధ్రాలు, ఒక నోరు, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఈ ఆకారమే దేవుని స్వరూపం. ఇది దేవుని పోలిక, దేవుని స్వరూపం. కాబట్టి అందరిలో ఉన్నటువంటి ఆ దేవుడు ఆత్మే. కాబట్టి నేను ఒక సహోదరుణ్ణి, అతను హిందువు కావచ్చు, లేకపోతే ఇంకొకడు కావచ్చు, లేకపోతే క్రైస్తవుడు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతనిలో ఉండేది ఎవరు? దేవుడే కదా. అసలు దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? సహోదరుని ప్రేమించడమే. నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం. బైబిల్ చాలా వివరంగా ఉంది కదా, కంటికి కనిపించేటటువంటి సహోదరుని ప్రేమించకుండా కనిపించకుండా ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే నువ్వు కానీ నేను కానీ అబద్ధికుడనే అవుతాను కదా. కాబట్టి ప్రతి మానవుడిలో దేవుడు ఉన్నాడనమాట. అతను ఎవరైనా కావచ్చు, నిన్ను విమర్శించిన వాడు కావచ్చు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? నిన్ను విమర్శించినటువంటి వాడు కావచ్చు, నిన్ను ద్వేషించినటువంటి వాడు కావచ్చు, నిన్ను తిట్టినటువంటి వాడు కావచ్చు, నిన్ను కొట్టినటువంటి వాడు కావచ్చు. ఏం చేయాలి అతని కోసం? నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను దూషించినటువంటి వాని నువ్వు దీవించాలి, అంతే. నిన్ను దూషించాడనో, లేకపోతే నన్ను దూషించాడనో, నా గ్రంథాన్ని దూషించాడనో, మరి నీ గ్రంథంలో ఇలాగ ఎందుకుందని అంటే అయిపోయింది కదా. అక్కడ నీ దేవుడు వేరైపోయిండు, వారి దేవుడు వేరైపోయిండు. అన్ని గ్రంథాల్లో ఉండేటటువంటిది దేవుడు ఒక్కడే. మనకు చాలా విషయాలు తెలియవు, మనకు చాలా విషయాలు తెలుసు. మనకు తెలిసినటువంటి విషయాలు ఎంతవరకు అంటే, కేవలం 6,000 సంవత్సరాల నుండి మాత్రమే మనకు తెలుసు. 6,000కు ముందున్నటువంటి కాలముల గురించినటువంటి వివరాలు బైబిల్లో లేవు. కానీ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. యుగాలు ఉన్నాయి. యుగ యుగములలో వాక్యం అనగా యుగ యుగములలో మరుగు చేయబడిన దేవుని వాక్యం. యుగ యుగములు అన్నాడు, యుగములలో మరుగు చేయబడి. అసలు యుగాలు ఎన్ని ఉన్నాయి? ఏవి ఆ యుగాలు? బైబిల్లో ఎక్కడ కనిపిస్తున్నాయి ఆ యుగాలు? యుగాలంటే మనందరికీ తెలుసు, మనకు కొత్త భాషం ఏమి లేదు. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ప్రతి యుగానికి మధ్యలో సంగమ యుగము, మొత్తం 7 యుగాలు. మరి ఆ యుగాల చరిత్ర ఎక్కడుంది? మనం ఆఖరి యుగంలో ఉన్నాం. మరి మిగతా యుగాల చరిత్ర ఉంది. ఆ యుగంలో దేవుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి రూపములు ఉన్నాడు, ఏ రకమైన కార్యాలు చేశాడు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది కదా. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా నానా భాగములుగా
మన పూర్వీకులతో మాట్లాడినటువంటి దేవుడు దినముల అంతమందు ఏం చేస్తున్నాడంట, కుమారునితో మాట్లాడాను. ఆయన ఏమంటాడంట, ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడెను. ప్రపంచములును అనే దాని దగ్గర పుట్నోట్ ఉంటుంది రెండు అని. దాంట్లో మూల భాషలో ఏంటంటే యుగములును, యుగములను ఆయన ద్వారానే యుగములను నిర్మించాడంట. ఆయన ద్వారానే యుగములు నిర్మించబడ్డాయంట. మరి ఆ యుగములు ఎక్కడున్నాయి? ఆ యుగములు ఉంటే ఆ యుగములకు సంబంధించినటువంటి హిస్టరీ ఎక్కడ ఉంది? అవి వేదాలు కావచ్చేమో కదా, అలా ఎందుకు మనం ఆలోచన చేయట్లేదు? కాబట్టి ఏ గ్రంథాన్ని విమర్శించేటటువంటి అధికారం ఎవరికి లేదు. ఇది జ్ఞానులైనటువంటి వారు స్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. కొంతమంది మనకు మార్గదర్శకత్వాన్ని చూపించి వెళ్ళిపోయారు. ఉదాహరణకి స్వామి వివేకానంద స్వాముల వారు, రామకృష్ణ పరమహంస గారు, ఇంకా చాలామంది. నేను ఒక గ్రంథాన్ని చదివాను, సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం. ఆ గ్రంథంలో దయానంద సరస్వతుల వారు కూడా బైబిల్కి సంబంధించి చాలా విషయాలు రాశారు. ఎందుకంటే అప్పుడు బైబిల్ను సరైన రీతిలో బోధించేటటువంటి వారు లేకపోవడం వల్ల బైబిల్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్, ఆది కాండములో ఉన్నటువంటి ఆ సంగతులు, ఆదాము అవ్వులు పండుదినకు ముందు ఉన్నటువంటి యుగాల చరిత్ర ఎవరు ఆ దినాన వ్యాఖ్యానం చేయలేదు కాబట్టి ప్రశ్నలుగా ఉన్నాయి. కనుక సత్యార్థ ప్రకాశంలో ఆయన అలాంటి ప్రశ్నలన్నీ అక్కడ ప్రస్తావించడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు వారికి చెప్పడానికి వారు లేరు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, నేను తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఖచ్చితంగా ఒకవేళ ఈ దేవునికి సంబంధించినటువంటి సంగతులు, వాక్యానికి సంబంధించినటువంటి సంగతులు మీరు ఒకవేళ ఛాలెంజ్ చేయాలనుకుంటే, సవాలు చేయాలనుకుంటే, వాక్యంతో సవాలు పెట్టుకోవాకండి. ఎందుకంటే ఈ జ్ఞానం అనే, ఇప్పుడు నేను చదివాను కదా, ఒకడు తనకి ఏమైనా తెలుసు అనుకుంటే వాడు తెలుసుకోవలసినటువంటిది ఇంకా చాలా ఉందంట, ఏమి తెలుసుకున్నవాడు కాదంట. కాబట్టి ఛాలెంజ్కి నిలబడినట్లయితే ఏమవుతుందంటే, తరకానికి మనం నిలబడలేమన్నమాట. అదవాడు తప్పించుకున్నట్టుంటుంది, ఎవరు విసనగరలన్నీ వాడు తప్పించుకున్నట్టుంటుంది అన్నమాట. ఇంకేం చేస్తాడు, తప్ప అక్కడ అదే అలా అడిగి ఉండాల్సింది. నీ విసనగరని 100 రూపాయలు అంటున్నావు కదా, దీన్ని ఎలా వాడాలో కొద్దిగా గ్యారంటీ చెప్తే బాగుంటుంది, దాని ఏమంటారు వాటిని ఇన్స్ట్రక్షన్స్ చెప్తే బాగుంటుంది అని అడిగింటే బాగుండేది. వాళ్ళు అడగలేదు, వీడు చెప్పలేదు, కాబట్టి తప్పించుకున్నాడు. ఇలాగ జారిపోతున్నారు ఈవేళ కొందరు ప్రియులారు. కాబట్టి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సవాలు చేయవలసి వచ్చేస్తే ఏమి సవాలు చేశారు? బైబిల్లో ఎవరైనా సవాలు చేశారా? చేశారు. సవాలు చేయకుండా ఎందుకున్నారు? చేశారు. యేసుక్రీస్తు వారు అన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలుగుతాడా? అలాంటి సవాలు చేయండి. ఈవేళ బజార్కి ఎక్కుతున్నారు, TV9లోకి ఎక్కుతున్నారు, టీవీలోకి వచ్చేస్తూ ఉన్నారు. సవాలు చేసినటువంటి వాళ్ళే, కేకలేసినటువంటి వాళ్ళే, రంకెలేసినటువంటి వాళ్ళే ప్రియులారు. ఇంకా సవాలు చేయవలసి వస్తే ఏది అలాగా సవాలు చేయండి. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని భక్తి యొక్క శక్తిని రుజువు చేయండి. యెహోవా దేవుడైతే యెహోవాను నమ్మండి, బయలు దేవుడైతే బయలును నమ్మండి, రా మనం నిప్పెలిగించకుండా బలిని మనం దహించి వేద్దామని చెప్పేసి సవాలు చేశాడు ఏలియా. అలాంటి సవాలు చేయండి. లేకపోతే శద్రక్ మేషక్ అబద్ధగోలు అగ్నితో సవాలు చేశారు, ప్రభుత్వంతో, ప్రభుత్వం సాక్షిగా అగ్నితో సవాలు చేశారు. అలాంటి సవాలు చేయండి. లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీరు పాములను ఎత్తి పట్టుకుంటే అవి మిమ్మల్ని కరవవు, విషమైనది తాగినా సరే మీకు ఏమి హాని చేయదు, మీరు ఎవరి మీద చేతులించినా వారికి స్వస్థత కలుగుతుంది అని చెప్పారు. అలాంటి వాటిని సమానం చేయండి. అలాంటి వాటికి సవాలు చేయొచ్చు అన్నమాట. నీలో విశ్వాసం ఉంటే, నీలో నువ్వు నమ్ముకున్నటువంటి నువ్వు నమ్ముకున్నటువంటి నమ్మకంలో అంత భక్తి ఉంటే ఆ భక్తిని మీరు సవాలు చేయండి. ఎవరి మీద నన్ను చేతులు పెట్టండి, రోగాలు పోతున్నాయా, ఒట్టిదే, ఎక్కడ పోవట్లేదు. ఎవరికైనా పోయాయి అంటే వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి పోతాయి అన్నమాట. స్వస్థత వరం అనేటటువంటిది బైబిల్లో ఉంది, స్వస్థతలు అనేటటువంటివి బైబిల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలో నాకు స్వస్థత వరము ఉన్నదని చెప్పేటటువంటి వారు ఎవరు లేరు, లేరు, లేరు. ఎవరికి స్వస్థత వరం లేదు. ఏ ఒక్క వ్యక్తికి కూడా స్వస్థత వరం లేదు ఈవేళ ప్రపంచంలో. ఒక్క వ్యక్తికే కనుక స్వస్థత వరం ఉంటే ఈవేళ ప్రపంచంలో అసలు మెడికల్ కాలేజీలు అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు, ఎంబీబీఎస్లు, ఎంబీబీఎస్లు లేకపోతే ఎండీలు, ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. ఒక్క మనిషి సరిపోతాడు ప్రపంచానికి అంతటికి, దేవుని వలన స్వస్థత వరం అనేటటువంటిది ఉంటే. అలాంటి ఏమి లేదు ప్రియులారా, అలాంటి స్వస్థత వరములు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. వరం అయితే ఉంది కానీ ఇప్పుడు ఎవరి దగ్గర లేదు ప్రియులారా స్వస్థత వరం అనేటటువంటిది. ఇది మీరు గమనించండి. కాబట్టి సవాలు చేస్తే ఇలాంటివి సవాలు చేయాలి. ఎలాంటి సవాలు చేయాలి?
ఏలియాజేషన్ లాంటి సవాలు, శద్రక్ మెషక్ అబెద్నగోలు, దానియలు ఇలాంటి వాళ్ళు సింహాలతో సవాలు చేశాడు దానియలు, అగ్నితో సవాలు చేశారు శద్రక్ మెషక్ అబెద్నగోలు. మరి యేసుక్రీస్తు వారు మీరు పాములతోనూ విషములతోనూ మరి రోగాలతో సవాలు చేయండి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? ఎవరు లేరు. నిన్న టీవీలో చూసాం ఒక ఆయన, ఎవరికో పాపం స్వస్థత అని అన్నారు. ఆ స్వస్థత లేదు, ఏమి లేదు, పాపం తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇంక ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఆయన సిరుబుర్లు ఆడిపోయాడు. అసలు దేవుడి సేవకుడి లక్షణాలే లేవు అతనికి. చెప్తున్నాను నేను, విమర్శించట్లేదు ప్రియులారు. ఎందుకు దేవుని నామమును మనం దూషణపరుస్తాం? దూషణపాలు చేసేది వద్దు ప్రియులారు. అన్యజనులలో మిమ్మును బట్టే కదా అన్యజనులలో నా నామము దూషించబడుచున్నదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఏజల గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క ప్రవచనం అనుకోనండి ఇది. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మనము ఎవరినైనా విమర్శించేటప్పుడు, మనము ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు బైబిల్ మనకు నేర్పినటువంటి సంస్కార భాషతో మనం చెప్పాలి. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. వాడని, వీడని, చేతగాని వాడని ఇంకా చాలా చాలా మాటలు మనం వింటున్నాము. ఆ పోస్టులు చూస్తున్నాము. ఆ పోస్టులు చూస్తుంటే అవి ఎందుకు పెడుతున్నారు, అసలు బైబిల్ మీద ఎందుకు ఇంత దాడి అని ఆలోచన చేస్తే, వాళ్ళ ఎవరికి ఏ సోదరుడికి కూడా బైబిల్ మీద ద్వేషం లేదు. బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాసేటటువంటి వారికి కానీ, బైబిల్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేటటువంటి వారికి కానీ, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వారికి కానీ, యేసుక్రీస్తు మీద కానీ బైబిల్ మీద కానీ యథార్థంగా చెప్తున్నాను వారికి ఎక్కడా ద్వేషం లేదు. కేవలము బోధకులు చేసేటటువంటి బోధలను బట్టి, వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వీళ్ళ యొక్క నడవడిని బట్టి బైబిల్ను, బైబిల్లో ఉన్నటువంటి దేవుని విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ విమర్శలను మనం పోగొట్టుకోవాలంటే మనం సరి చేసుకోవాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మనము దేవునికి ఇష్టముగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమను మనము లోకానికి రుజువు చేయాలి. ఇదే దీనికి పరిష్కారం. ఇంకా వీటికి డిబేట్లు గిబేట్లు ఇంకా ఏమీ అవసరం లేదు ప్రియుల. అసలు చాలా క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. అవేంటంటే పనికి రానటువంటి వాదం, అవి పనికి రావంట. వాదాలు పెట్టుకోవద్దు అంటున్నాడు, అసలు డిబేట్ చేయవద్దు అంటున్నాడు బైబిల్లో. మరి దేవుని మాట మనం వినవద్దా? సవాలు చేయవలసి వస్తే సవాలు చేయండి. నేను కూడా ఒకప్పుడు ఏదో సవాలు చేశాను. మరి ఆ టైంలో నాకు ఇంత జ్ఞానం ఉండేది కాదు. అయితే అది బైబిల్ వాక్యానికి సంబంధించింది కాదు, కానీ భూమికి సంబంధించినటువంటి విషయం. ఇప్పటికి కూడా నేను జ్ఞానులతో అంటే సైంటిస్టులకు ఆ విషయాన్ని తెలియజేశాను, భూమి తిరగట్లేదు అనేటటువంటి నేను రుజువు చేస్తాను అని చెప్పాను. బైబిల్ వాక్యానుసారంగా భూమి తిరగట్లేదు అని నేను రుజువు చేస్తానని చెప్పేసి అన్నాను వాళ్లతో, సైంటిస్టులతో, మీతో కాదండి. అంతర్జాతీయ పరంగా ఖగోళ శాస్త్రాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఒకవేళ నన్ను రుజువు చేయమంటే నేను బైబిల్ వాక్యానుసారంగా భూమి తిరగట్లేదు అని చెప్పేసి బైబిల్లో ఉన్న వాక్యములు చూపెట్టడమే కాకుండా అది ఎందుకు తిరగట్లేదు అనేటటువంటి దాన్ని ప్రాక్టికల్గా నేను ప్రయోగశాలలో నేను వారికి తెలియజేయగలుగుతానన్నమాట. నేను బైబిల్ వాక్యాన్ని గురించి నేను ఛాలెంజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఈ బైబిల్లో నేను బైబిల్ను ఏ అధ్యాయం అయితే ఎన్నిసార్లు ఉందో, ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటే 50 సార్లు మొట్టమొదటి నేను బైబిల్ చదివిన విధానం, ప్రకటన గ్రంథం 22 సార్లు ఉంటే 22 సార్లు, ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు ఉంటే 12 సార్లు, ఇలాగా ఏ పుస్తకం ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్నిసార్లు మొట్టమొదట బైబిల్ చదివాను. ఆ తర్వాత మరి వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. 150 సార్లు కీర్తన గ్రంథం చదివాను. అంటే ఇప్పుడు మళ్ళీ చదవట్లేదని కాదు, మొట్టమొదటి నేను బైబిల్ చదివినటువంటి విధానం అది. అలాగే చాలా గ్రంథాలు కూడా నేను చదివాను. కొన్ని కొన్ని గ్రంథాల్లో ఆత్మను గురించినటువంటి బోధ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం ఏ గ్రంథాన్ని విమర్శించేది కాదు. ఎవరైనా వారికి కలిగినటువంటి దర్శనం, వారికి కలిగినటువంటి ఆలోచన, ఇప్పుడు చాలామంది ధనుంజయ శాస్త్రాన్ని, పర్వస్త సూర్యనారాయణ గారని ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నేనేం చెప్పదలుచుకోలేదు. వాళ్ళందరికీ ఎక్కడ దొరికాడు యేసుక్రీస్తు వారు? బైబిల్లో దొరికారా? కొంతమందికి బైబిల్లో దొరకలేదు, వేరే గ్రంథాల్లో దొరికాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు జ్ఞానులు, లోకరక్షకుడు పుట్టాడని. వాళ్ళు ఏమైనా బైబిల్ చదివారా? బైబిల్లో యేసుక్రీస్తు వారు పుడితే తూర్పున నక్షత్రం పుడుతుందని ఎక్కడన్నా పాత నిబంధన లేఖనాల్లో ఉందా? లేదు కదా. మరి వారు ఎందుకు వచ్చారు? తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించిందంట. ఆ నక్షత్రం ఉదయించినప్పుడు దేవుడు కుమారుడిగా పుడతాడని వాళ్ళ గ్రంథాల్లో రాయబడిందంట. మరి ఆ గ్రంథం ఏ గ్రంథం అది? అది ఎందుకు వేదమై ఉండకూడదు?
ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉంది. ఎందుకంటే లోకరక్షకుడు పుట్టినప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం పుడుతుందని అక్కడ కూడా వ్రాయబడింది. మరి అక్కడ యేసుక్రీస్తు లేడని మనం ఎలా చెప్పగలుగుతాం? ఏదో తనకు తోచి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని బట్టి వేదవేద్యుడనో లేకపోతే ఏదో రకంగా మరి ప్రభువును ప్రకటించడానికి మరి ముందుకొస్తున్నటువంటి బిడ్డలను మరి నాకేదో తెలుసని చెప్పేసి అతన్ని ధృవీకరించవలసినటువంటి వారిని ధృవీకరించవలసినటువంటి ఆలోచన నాకు రావడం తప్పవుతుంది ప్రియుల. కాబట్టి ఈ సంగతులన్నీ విఘ్నులైనటువంటి వారు, ఆలోచించేటటువంటి వారు, సత్యాన్వేషకులైనటువంటి వారు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని మరి ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు మాట్లాడలేదు. నాకు నిజంగా చాలా దుఃఖం కలుగుతూ ఉంది ఇవాళ. మరి ఇంత ప్రేమ చూపించి మన కోసమై కలువరి శిలవలో తన శరీరాన్ని నలగొట్టుకొని మహావేదన అనుభవించి మరి మరణించి మన పాపమును క్షమించడానికి అంత త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు మాటలు మనము వినకపోతే ఎలాగా? మనం ఆయన మాట వినాలి. ఆయన మూలముగా పుట్టినటువంటి వాడు ఆయన సంబంధి, ఆయన మాట వింటాడు. దేవుని సంబంధి దేవుని మాట వింటాడు. ఆయన చెప్పేస్తున్నాడు కదా, మీరు వాదములు పెట్టుకోవద్దు, అవి ఎందుకు పనికిరావు, అవి కుటుంబాలను నాశనం చేస్తాయి, విశ్వాసాన్ని నాశనం చేస్తాయి, కాబట్టి డిబేట్లు పెట్టుకోవద్దన్నాడు. అండి, డిబేట్లు మానేయండి, దయచేసి మానేయండి. ఒకవేళ అగ్రిమెంట్లు చేసుకొని అంటే డిబేట్లు మానేయండి. ఎవరి విశ్వాసం వారిది, తోచినటువంటి దాన్ని నువ్వు చెప్పేసి అంతేగాని దాని ఇదే రైట్ అని సవాలు చేయడానికి మాత్రం వెళితే అది చాలా పొరపాటు అవుతుంది, అది దేవునికి వ్యతిరేకమవుతుంది, అది దురాత్మ ప్రేరణ అవుతుంది అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరెవరైనా హర్ట్ అయినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ప్రభు నన్ను బలవంతం చేయటం వల్ల ఈవేళ ఈ సంగతులను నేను మీతో పంచుకున్నాను. కాబట్టి దయచేసి నన్ను అపార్థం చేసుకోబాకండి. ప్రభు ప్రేమను బట్టి సత్హృదయంతో ఈ సంగతులను మీతో నేను పంచుకున్నాను. మరి మీ మనసులను బాధ పెట్టినట్లయితే నన్ను క్షమించండి. సద్భావముతో మరి సంగతులను పరిశీలించి మరి సహోదర ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నామమునకు మహిమ కలిగేలాగా మనము బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు. Thank you.